హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ ఎగ్లెస్ రవ కేక్. బొంబాయి రవతో అన్ని అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా బెస్ట్ స్పంజీ కేక్ తయారు చేయొచ్చు. చాలా మాయిస్ట్గా ఉంటుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే నేను ఎప్పుడు కొలతతో ఉండేటువంటి కప్స్ గ్రాములో చెప్తూ ఉంటాను, చాలామందికి ఇష్యూ ఉంది. బట్ ఇది మాత్రం ప్రతి ఇంట్లో ఉండేటువంటి కప్తోనే చేసేసుకోవచ్చు. ఆ కొలతలన్నీ చాలా డీటెయిల్డ్గా వివరంగా రెసిపీలో ఉన్నాయి. లెట్స్ స్టార్ట్. ముందుగా నేను 7 ఇంచెస్ మౌల్డ్ వాడుతున్నాను. దీనిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి బాగా స్ప్రెడ్ చేయండి. ఆ తర్వాత కొంచెం మైదా వేసి బాగా డస్ట్ చేసి పక్కన ఉంచేయండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో 1/2 కప్పు నూనె పోసుకోండి. ఈ ప్లేస్లో మీరు కావాలంటే బటర్ కూడా వాడుకోవచ్చు. ఇందులోనే 1/2 కప్పు కమ్మని పెరుగు వేసుకోండి. అలాగే 1/2 కప్పు పాలు పోసుకోండి. పాలు పెరుగు రెండు పూర్తిగా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. ఫ్రిడ్జ్లోనివి అస్సలు పనికిరావు. పచ్చి పాలు వాడినా కూడా ఓకే. పాలు పెరుగు నూనె ఇవన్నీ బాగా కలిసిపోవాలి. ఆ తర్వాత పాలు పెరుగు తీసుకున్న కప్తోనే 1 1/2 కప్పుల బొంబాయి రవ పోసుకోండి. బొంబాయి రవనే కొందరు ఉప్మా రవ అని కూడా అంటారు. అంతా ఒకటే. దీన్ని బాగా కలుపుకోండి. రవ్వ బాగా కలపకపోతే గడ్డలుగా మిగిలిపోతుందని గుర్తుంచుకోండి. రవ్వ గడ్డలు లేకుండా కలిసిపోయాక 1 కప్పు పంచదార పోసుకోండి. నేను బ్రేక్ఫాస్ట్ షుగర్ వాడుతున్నాను. మీరు రెగ్యులర్ షుగర్ వాడేట్లయితే 1 కప్పు పంచదారని తీసుకుని దాన్ని పొడి చేసి కలుపుకోండి. కప్పు పంచదార తీపి బ్యాలెన్స్డ్గా ఉంటుంది. మీరు తీపి కాస్త ఎక్కువ తినేవాళ్ళైతే మరో 1/2 కప్పు వేసుకోవచ్చు. పంచదార పూర్తిగా కరిగిపోయాక 1/2 కప్పు మైదా, 2 టేబుల్ స్పూన్ల పాలపొడి వేస్తే చాలా బాగుంటుంది. లేని వారు స్కిప్ చేసేయండి. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి జల్లించండి. దీని స్పాటిలాతో ఎక్కడ గడ్డలు లేకుండా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి. మామూలు పిండి కలిపినట్లు కలిపేస్తే కేక్లో ఎయిర్ అంతా పోయి అసలు పొంగదు అని గుర్తుంచుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి. లేనివారు యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. ఆఖరణ 2 టీ స్పూన్ల మైదాలో 1/2 కప్పు టూటీ ఫ్రూటీ వేసి కలిపి కేక్ పిండిలో వేసి కలుపుకోండి. టూటీ ఫ్రూటీకి బదులు మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వాడుకోవచ్చు. ఈ కేక్ బ్యాటర్ని ముందుగా గ్రీస్ చేసి ఉంచుకున్నటువంటి మోల్డ్లో పోసుకోండి. కుక్కర్లో చేసుకునేవారు ఏదైనా లోతుగా ఉన్నటువంటి గిన్నె హై ఫ్లేమ్ మీద 10 నిమిషాల పాటు హీట్ చేయండి. ఆ తర్వాత స్టాండ్ పెట్టి అందులో కేక్ టిన్ పెట్టి లో ఫ్లేమ్ మీద 45 నిమిషాల పాటు బేక్ చేసుకోండి. అవెన్లో అయితే 180 డిగ్రీస్ దగ్గర 10 నిమిషాల పాటు హీట్ చేయండి. 40 నిమిషాలు లేదా టూత్ పిక్ క్లీన్గా వచ్చేంత వరకు బేక్ చేసుకోవాలి. అవెన్ కెపాసిటీ, మూకుల్లోని హీట్ బయటికి వెళ్లేదాన్ని బట్టి బేకింగ్ టైం ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనా 40 నిమిషాలు అని టైం పెట్టుకోకుండా టూత్ పిక్ క్లీన్గా వచ్చేంత వరకు బేక్ చేసుకోవాలి అనే బండ గుర్తు పెట్టుకోండి. బేక్ అయిన ఈ కేక్ని క్లాత్ కప్పి పూర్తిగా చల్లార్చి ఆ తర్వాత కట్ చేసుకోండి. చూడండి ఎంత మాయిస్ట్గా ఉందో. చాలా సింపుల్ కదా. అందరిళ్లలో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్తోనే అయిపోతుంది. చాలా బెస్ట్గా వస్తుంది, మీ అందరికీ నచ్చుతుంది. తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. బై ది వే, డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి విస్మై ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయటం అస్సలు మర్చిపోకండి.